నటి సూర్యకాంతం భర్త ఎవరో తెలుసా ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో గయ్యాళి పాత్రకు పెట్టింది పేరుగా ఉండేది నటి సూర్యకాంతం ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి గొప్ప నటిగా పేరు సంపాదించుకున్నారు ఒకప్పుడు సూర్యకాంతం డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూసేవారు ఆమె డేట్స్ కోసం సినిమా షూటింగ్ల సైతం వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సూర్యకాంతం అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియదు కానీ అప్పట్లో ఈమె చాలా ఫేమస్ అప్పట్లో అత్తపాత్ర చేయాలంటే ఖచ్చితంగా సూర్యకాంతం పేరు చెప్పేవారు చాలామంది అయితే సినిమాల్లో గయ్యాళి పాత్రలో నటించినప్పటికీ ఆమె నిజ జీవితంలో మాత్రం చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి ఈమె తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉన్నటువంటి వెంకటకృష్ణ రాయపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఆమె తల్లిదండ్రులకు పద్నాలుగవ సంతానంగా జన్మించారు సినిమాల్లో నటించాలని కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకున్నారు ఇండస్ట్రీలో తన కెరియర్ను మొదలుపెట్టి దాదాపు నలభై సంవత్సరాల పాటు తన సినీ ప్రస్థానంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు అయితే అప్పటి మద్రాసు హైకోర్టు జడ్జిని వివాహం చేసుకున్నారు సూర్యకాంతం తద్వారా ఆమె మద్రాసులో నివసించాల్సి వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్లో ఇంటిని నిర్మించుకుని చివరి వరకు హైదరాబాద్లోనే ఉన్నారు అంతేకాదు హైదరాబాద్ కాకినాడతో పాటు ఇతర ప్రాంతాలలో సత్రాలను ఏర్పాటు చేసి అనాథలను చేరతీసేవారట అంతేకాకుండా చెన్నైలో ఎంతోమంది భర్త లేని స్త్రీలకు ఆర్థికంగా ఆదుకునేవారట సూర్యకాంతం అయితే వృత్తిరీత్యా సూర్యకాంతం భర్త జడ్జ్ అయినప్పటికీ షూటింగ్లో సూర్యకాంతం బిజీగా ఉంటే ఆమె కోసం స్టూడియోల ముందు వేచి చూసేవారట సూర్యకాంతం భర్తకి బయట భోజనం తినే అలవాట్లేదట దాంతో సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఇంట్లో పని మొత్తం పూర్తి చేసి వెళ్ళేవారట సూర్యకాంతం అయితే హైదరాబాద్ విశాఖపట్నం చెన్నై నగరాల్లో ఇప్పటికీ సూర్యకాంతం నిర్మించిన సత్రాలు పాఠశాలలు ఎంతో మందిని ఆదరించి సేవలు అందిస్తున్నాయి సూర్యకాంతం తన చివరి శ్వాస వరకు ఎంతో ఉన్నతంగా బతికి నలుగురిని బ్రతికించడంలో ఎటువంటి సందేహం లేదు